లోకి రాను అంతవరకు అది అదొకటి పాటిస్తున్నారు తప్ప మిగిలిన సాన్నిహిత్యాన్ని ఆయన ఈరోజు అంటే కళ్యాణ్ గారికి కూడా ఆయన అదే చెప్తారు కదా బీజేపీ తోటి దూరం కావద్దు అని. తప్పనిసరిగా బీజేపీతో అంటే చంద్రబాబు కంటే బీజేపీని ఎక్కువగా నమ్మొచ్చు అని మనం అంటే ఏదో రాజకీయ పార్టీ దానికి ఏదో రైటో రైటిస్ట్ ఫిలాసఫీ అయినా ఉంది దానికి చంద్రబాబు దగ్గరికి వచ్చేసరికి అంత కాదు అని క్రెడిబిలిటీ గ్యాప్ ఒకటి వస్తుంది అనే ఒక ఒపీనియన్ ఉంది చాలామందికి. సో ఇక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందండి. ఒక పక్క ఆయన సమరానికి సిద్ధం అంటూ ఈరోజు శంకారం పూరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు ఇంకా కొద్దిగా ఈ డిస్టర్బెన్స్లు వీళ్ళిద్దరు విడిపోయే ఛాన్స్ ఏం లేదు అంటే ఒక కన్ఫ్యూజన్ ఉంది కదా, కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ బీజేపీ అలా కంటిన్యూ చేస్తుంది అది ఇద్దరి మీద ప్రెషర్ పెంచే ఒక ప్రయత్నం కూడా కావచ్చు. వీళ్ళు మరి నేను ఏదో ఎక్కడ చూశాను చంద్రబాబు వీళ్ళు కూడా వెళ్తారు, చంద్రబాబు పవన్ కూడా ఢిల్లీ వెళ్తారని, హీఈస్ మేకింగ్ హీఈస్ మూవింగ్ హెవెన్ అండ్ ఎర్త్ అండి. ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన భూమి ఆకాశాలు ఏకం చేసైనా బీజేపీతో పొత్తులో ఉండాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాడు. ఆయనకు సంబంధించిన అనేక మంది లాబింగ్ చాలా చేస్తున్నారు. 2014లో కూడా చివరి వరకు పొత్తు కుదరకపోతే లాస్ట్ హడావుడిగా హఠాత్తుగా అరుణ్ జైట్లీ రామచంద్రరావు వీళ్ళందరూ రంగంలోకి దిగి పొత్తు కుదిర్చారు. అదృశ్య శక్తులు కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు ఆ శక్తులు ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి. సో వాళ్ళిద్దరి పొత్తు కుదరడానికి చాలా ఎక్కువ 90% అవకాశాలు ఉన్నాయి. సరే ఇప్పుడు అప్పుడు అప్పుడు జగన్ను కన్విన్స్ చేసుకొని బీజేపీ ఏదో ఎన్నికల వరకు వెళ్తాము వాళ్ళకి ఏమి ఎక్కువ రావు కదా అని చేసుకుంటారు. ఎందుకంటే జగన్తో కూడా వాళ్ళు అట్లాగే ఉంటారు, ఏం తెచ్చుకోరు. సార్ బీజేపీ పవన్ కళ్యాణ్కే ప్రయారిటీ ఇస్తుంది కదా, ఒకవేళ పొత్తులో వెళ్ళినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్నే ఎక్కువగా సీట్ల అంశంలోనూ ఇంకోటనో వాళ్ళు కూడా ఈ రకంగా జనసేనకి దీనికి మిమ్మల్ని వాళ్ళు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందా? మోదీ పవన్ కళ్యాణ్కు తోడుంటేనే ఆయన గ్లామర్ తమకు అవసరమని బీజేపీ తప్పనిసరిగా భావిస్తుంది. రెండవది సనాతన ధర్మాలు సంఘ పరివారాలు ఇలాంటి లక్షణాలు కొన్ని పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాయి కాబట్టి అది న్యాచురల్ కిందే వాళ్ళ ఇది చెగువేర విప్లవం రెడ్ సెల్యూట్లు అవన్నీ ఒకసారి తగ్గిన తర్వాత ఇంకా ఆయన పూర్తిగా కాషాయం కప్పుకున్నారు, ఇంకా అందులో ఏమీ మినహాయింపులు ఇంకేం లేవు. కాకపోతే నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు క్రైస్తవులకు కాదని ఒకటి రెండు సార్లు చెప్తూ ఉంటారు అంతవరకే. ఇంకా మిగిలిన దాంట్లో ఆయన బీజేపీకి పూర్తిగా క్లోజ్. బీజేపీ పవన్ కళ్యాణ్ను పెరగాలనుకుంటుంది, చంద్రబాబు నాయుడు పెరగాలని లేదు వాళ్ళకు. జగన్తో ఉండటం ఉండకపోవటము అన్న దాంట్లో ఒక ముఖ్యమైనది దెబ్బతింది కదా తెలుగుదేశం, దీంతో మళ్ళీ మనమే పొత్తు పెట్టుకొని మనమే మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి తెలుగుదేశాన్ని మళ్ళీ ఎందుకు బతికించడం అని వాళ్ళ చేతుల్లోనే లేదు. 4 సంవత్సరాలు ఓకే వెయిట్ చేద్దాం అన్న ధోరణిలోనే ఉంటారు. అట్లా. సో అదే కదా ఇప్పుడు బీఆర్ఎస్ విషయంలో కూడా వాళ్ళ డైల్మా అదే అదే, కాంగ్రెస్ని వ్యతిరేకించడం వరకు ఓకే కానీ బీఆర్ఎస్ ఓడిపోయిందని దెబ్బ మీద ఇంకో దెబ్బ వేస్తే మనకు ఉపయోగం కదా, మనకు స్పేస్ వస్తుంది కదా. సో బీజేపీ థింకింగ్ అల్టిమేట్ థింకింగ్ కేంద్రంలో పెత్తనాన్ని కాపాడుకోవటం, రాష్ట్రాల్లో పొలిటికల్ స్పేస్ పెంచుకోవటం, ఈ రెండు లక్ష్యాలతో బీజేపీ వ్యవహరిస్తుంది. అక్కడే అంచనాల్లో కొంచెం ప్రధాని తర్వాత ఆయన బృందానికి రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు మధ్యలో తేడా ఉంది. ఎవరినెవరు కన్విన్స్ చేస్తారు, వాళ్ళైతే ఆదేశిస్తారు, వీళ్ళైతే వాళ్ళని అభ్యర్థించి ఇటు దారికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంకొక పెద్ద సమస్య ఏముందంటే సీట్లు తగ్గిపోతాయి అనే, లోక్సభ సీట్లు ఒక 90 దాకా తగ్గిపోతాయి అనే ఒక లెక్క ఉంది వాళ్ళకు. అంటే రాముడు అయోధ్య అన్ని అండదండలు ఉన్నప్పటికీ కూడా ఉదాహరణకు మొన్న 4 రాష్ట్రాల్లో వాళ్ళకి ఇదివరకు 5 ఉన్నాయి కాంగ్రెస్కు, ఇప్పుడు ఓటింగ్ ప్రకారం కూడా వాళ్ళకు 30 వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇలాంటిది ఆంధ్రప్రదేశ్లో జగన్తో వెళ్తే లోక్సభ సీట్లు ఏం రావు, లోక్సభ సీట్లు ఏం రాకపోతే ఎవరు పార్లమెంటుకి వెళ్ళడానికి మంత్రులు అవడానికి అవకాశం ఉండదు. ఒకరో ఇద్దరో ఇదివరకు అయ్యారు కదా పాపం, అయ్యే అవకాశాలు ఉన్నాయని ఎదురు చూస్తూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళు చిన్నమ్మలు పెద్దమ్మలు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. అట్ ది సేమ్ టైం జగన్ తను పెట్టాల్సింది పెట్టాడు, ఆయనకు రెండు విధాలు ఉన్నారు. ఆయన అంటే పొత్తు పెట్టుకుంటే ఓకే మైనారిటీలు అటు పూర్తిగా బీజేపీ ఉంది కాబట్టి దాని క్యారెక్టర్ మారిపోతుంది అని ఒక అంచనా.